नमस्कार यूथ विकास के स्वागत ना पेर दुर्गा प्रसाद कर्र विरगदु पामु चावदु दानिकी तोडु पामुनु चंपकूडदने सेंटिमेंटु अलांटप्पुडु वारी परिस्थिति वर्णनातीतं चाइना सरिग्गा इलांटी दुस्थितिलोने उंदी सलामी स्लाइसिंग चेद्दामनी नो मैन जोन लोकी बीरालु पलुकुतू दूसुकोच्चिंदी अंटे आरु अडुगुलु मुंदुकु वच्ची अभ्यंतरं चेप्ते नालुगु अडुगुलु वेनक्कि वेल्लडं टेक्निकल गा रेंडु अडुगुलु आक्रमिंचडं अयिते नेटि भारतान्नि सरिग्गा अंचना वेयक पराभवान्नि मूट कट्टुकुंदि भारत नो मैन जोन लो उंडनिव्वट्लेदु वेनक्कि वेल्लिते चैना प्रजल आग्रहं प्रपंचं मुंदु अवमानं దానికి తోడు కాల్పులు చేయకూడదనే ఒప్పందం కోని మొండిగా నోమాన్ జోన్ లో ఉండిపోదామంటే భారత్ తెలివిగా ఒకవైపు ప్రపంచం ముందు చైనాని ఏకాకిని చేస్తూ మరోవైపు తాను గతంలో కోల్పోయిన శిఖరాలను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటుంది చైనాకి ఈ పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా మారింది కాబట్టి చైనా ముందున్న ప్రత్యామ్నాయం యుద్ధం చేయడమే అని విశ్లేషకుల అంచనా అదే అమెరికా ఎన్నికల్లో జో బిడెన్ గెలిస్తే ఆ అంచనా వాస్తవ రూపం దాల్చడానికి ఎంతో సమయం పట్టదు యుద్ధం జరిగే పరిస్థితి రాకూడదని మనమందరం కోరుకుందాం కానీ యుద్ధం అనివార్యమైతే ఒక సాధారణ పౌరుడిగా పార్టీలకు మతాలకు అతీతంగా మన కర్తవ్యం ఏంటి ఇప్పుడు చర్చిద్దాం మన దేశంలో చైనా ప్రేమికుల సంఖ్య ఎక్కువగానే ఉంది దానికి తోడు మన దౌర్భాగ్యం ఏమిటంటే మన దేశాన్ని సైన్యాన్ని మన టెక్నాలజీని ఎంత తిరితే ఇక్కడ అంత మేధావులుగా గుర్తింపు పొందుతారు అందుకే సర్జికల్ స్ట్రైక్ ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు మన దేశ సైన్యాన్ని ఆధారాలు అడిగే దుస్సాహసం చేయగలిగారు కొందరు మహానుభావులు కాబట్టి ఇలాంటి సో కాల్డ్ ఇంటెలెక్చువల్స్ పట్ల జాగృతగా ఉండాలి మన దేశపు త్రివిధ దళాలు విడుదల చేసే స్టేట్మెంట్స్ ని నమ్మాలి తప్ప చైనా దేశ సైన్యం విడుదల చేసే స్టేట్మెంట్స్ ని కాదు యుద్ధమే మొదలైతే ఇక్కడ ఉన్న చైనా ప్రేమికులు మన దేశ వైఖరిని తప్పుపట్టడం చైనా శక్తి సామర్థ్యాలను పొగడడం 1962 లోని ఓటమిని పదే పదే గుర్తు చేయడం చేస్తారు కానీ 1962 తర్వాత చైనా మన చేతుల్లో రెండు సార్లు ఓడింది అన్న విషయాన్ని మాత్రం వీరు ప్రస్తావించారు ఇప్పటికీ చైనా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం వారి భూభాగాలను క్లెయిమ్ చేసుకుంటుంది అయితే మనం అవి తీసుకున్నప్పుడు అది నిద్రపోతుందా లేదా ఓడిపోయిందా ఆ విషయాన్ని మాత్రం వీరు ప్రస్తావించారు మన దేశం ఎవరి మీద ఫస్ట్ అటాక్ చేయదని నియమం పెట్టుకుంది కాబట్టి ముందు చైనా అటాక్ చేసే అవకాశం ఉంది దానికి తీవ్రంగా ప్రకటించే సామర్థ్యం మన దగ్గర ఉంది కానీ ఫస్ట్ అటాక్ మనపైన జరిగితే మనకు కాస్త నష్టం జరుగుతుంది అప్పుడు ఇక్కడ చైనా ప్రేమికులు ఆ నష్టాన్ని చూపించి చూసారా ఇది చైనా దెబ్బ అని మనని కించపరిచే అవకాశం ఉంది కాబట్టి పారాహుష జాగృతగా ఉండండి మన దేశాన్ని మన సైన్యాన్ని మనం నమ్ముదాం బోర్డర్ పై యుద్ధాన్ని మన సైన్యం చూసుకుంటుంది మరి అంతర్గత యుద్ధం మనవంతు విజయోస్తు